అమ్మ నమస్తే. అమ్మ, నమస్తే తల్లి. కర్పూరంలో రెండు రకాలు ఉంటాయమ్మా, పచ్చకర్పూరం, మామూలు కర్పూరం. కానీ ఈ పచ్చకర్పూరం వాసన మాత్రం చాలా గుమాలిస్తూ ఉంటుంది, చాలా పవిత్రమైంది అంటారు. ఈ పచ్చకర్పూరంకి మామూలు కర్పూరంకి ఏంటమ్మా తేడా? పచ్చకర్పూరం పూర్తిగా చెట్టు నుంచి వచ్చేదమ్మా, మామూలు కర్పూరం కూడా చెట్టు నుంచే వస్తుంది, కానీ ఇంకా రసాయనాలతో కూడా తయారయ్యేటటువంటిది ఉంది దాంట్లో. ఈ రెండింటికి ఉన్న తేడా ఏమిటంటే, పచ్చకర్పూరం మంచులాగా మెలమెల మెలమెల ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. మనం కర్పూరపు బిళ్ళలు చేసుకునేటప్పటికల్లా అందులో కొద్దిగా వ్యాక్స్ కలిపేటప్పటికి అది ఆ రంగు ఉండదు, కానీ ముద్ద కర్పూరంగా కనుక తీసుకుని అడితే మెరుస్తూ కనపడుతూ ఉంటుంది. ఇది హారతి ఇస్తారు కనుక దీనికి హారతి కర్పూరం అంటూ ఉంటాం. ఇది పచ్చకర్పూరం అన్నది చాలా విలువైనటువంటిది, ఖరీదు కూడా ఎక్కువ. ఇది పచ్చకర్పూరం మామూలు కర్పూరంలాగా ధగధగా మెరవదు, కొంచెం ఒపేక్ అంటారు. అంటే దాని నుంచి ఇలా చూస్తూ ఉంటే ఒకవైపు నుంచే కనపడుతుంది. మరి గ్లాసెస్ ఉంటాయి చూ, అద్దాలు, కొన్ని అద్దాల్లో ఇటు అటు తేడా లేకుండా ఇట అట అన్నట్టు ఒకే అద్దం లేనట్టు కనపడేది కాకుండా, ఇటు నుంచి చూస్తే బయట ఉండే వాళ్ళకి లోపల వాళ్ళు కనపడరు, కానీ లోపల వాళ్ళకి బయట వాళ్ళు కనపడతారు అట్లా అన్నమాట. అట్లా కొద్దిగా ట్రాన్స్పరెన్సీ తక్కువ ఉండేటట్టుగా ఉంటుంది. ఇది ఫ్లేక్స్ ఫ్లేక్స్గా బిళ్ళలు బిళ్ళలుగా బిళ్ళలు బిళ్ళలుగా ఉంటుంది. సహజంగానే కొంచెం అచ్చమైన తెలుపు కాకుండా కొద్ది అందులో ఆఫ్ వైట్ అంటామే, అంటే కొద్ది పసుపు కలిపితే తెలుపులో ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది అలా పెట్టినట్టయితే ఆ కర్పూరం ఈ కర్పూరం కూడా ఉత్పతనం చెందుతాయి. ఉత్పతనం చెందడం అంటే గాలికే అవి ఆవిరైపోతాయి, అవి నీరు కారవు, ఏమవుతాయో తెలియదు, కింద ఏమీ మిగలను కూడా మిగలదు. అందుకే ఏదైనా అవశేషాలు లేకుండా పోతే అంటే హారతి కర్పూరం లాగా హరించుకుపోయారు అంటారు. అంటే ఏమీ మిగలదు అసలు, కనీసం కింద ఇంత మసి కూడా మిగలకుండా ఉంటేనే అది నిజమైన కర్పూరం. మసి కట్టిందంటే అందులో మాలిన్యం ఉందని అర్థం. ఈ రెండింటికి ఆ లక్షణం ఉంది. ఈ పచ్చకర్పూరం మంచి పరిమళ ద్రవ్యంగా కూడా వాడతాం. మన మామూలు కర్పూరాన్ని దానికి వాడడం హారతికి ఇస్తామే తప్ప తినడానికి వాడడం, పచ్చకర్పూరాన్ని లోపలికి తీసుకోవడానికి కూడా వాడతాం. ఎలాగా అంటే, ఇంట్లో ఏదైనా మనం తీపి పదార్థాలు కనుక చేసుకున్నట్టయితే అందులో తప్పనిసరిగా కొంచెం పచ్చకర్పూరం వేస్తాం. చేత్తో ఇలా నలిపితే మెత్తగా పొడుమైపోతుంది. ఆ పొడుమైపోయినప్పుడు ఆ పచ్చరం కూడా తెల్లగానే ఉంటుంది, అంటే దట్టంగా ఉంటే అట్లా ఉంటుంది అన్నమాట. దాన్ని అలా కనుక వేసినట్టయితే సాధారణంగా దాన్ని ముందర వేడి చేయక్కర్లా, అంతా అయిపోయిన తర్వాత ఇంకా దింపబోయే ముందు వేస్తారు. ఆ ఘుమఘుమలాడుతూ ఉంటుంది. ఘుమఘుమలాడడంతో పాటు ఇది తిన్నదాన్ని తేలిగ్గా జీర్ణమయ్యేట్టు చేయగలుగుతుంది. దానితో పాటుగా తొందరగా పాడవకుండా నిలవ ఉండేట్టు చేయగలదు. పచ్చకర్పూరం కనుక వేసినట్టయితే దాంతో తయారు చేసినటువంటి తీపి పదార్థాలు, మిఠాయిలు ఏవైతే ఉన్నాయో ఇవి తొందరగా పాడవు. అందుకే తిరుపతి లడ్డూల్లో పచ్చకర్పూరం వేస్తారు. ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల లడ్డూ మనం తిరుపతిలో కొనుక్కుని 3 రోజులు 4 రోజులు ప్రయాణం చేసి ఇంటికి వచ్చాక అప్పటికి కూడా పాడవదు. బంధువులు ఎవరో వస్తారో, అయిన వాళ్ళకి ప్రసాదం పెట్టాలి అనుకుంటే కూడా 4 రోజులు ఆపితే కూడా పాడవకుండా ఉండడానికి కారణం అందులో పచ్చకర్పూరం వేయడం. ఈ పచ్చకర్పూరం ఇంతగా నిలవ ఉంచేటటువంటి గుణం ఉంది. ఈ కారణంగా భగవద్ రామానుజుల శరీరానికి 6 నెలలకొకసారి పచ్చకర్పూరపు పూత పూస్తారు. ఇప్పటికీ ఉంది ఆయన శరీరం శ్రీరంగంలో. 6 నెలలకొకసారి ఆ శరీరం మీద ఉన్న కర్పూరాన్ని తీసేసి పచ్చకర్పూరాన్ని మళ్ళీ కొత్తగా పూత పూస్తారు. అది పాడవకుండా ఉంటుంది. దేన్నైనా సజీవంగా, అంటే ప్రాణం ఇవ్వలేదు కానీ ప్రాణం ఉన్నట్టుగా పాడైపోకుండా కుళ్ళిపోకుండా చెడిపోకుండా ఉంచగలిగినటువంటి లక్షణం పచ్చకర్పూరానికి ఉంది. అందువల్ల మనం తినే పదార్థాల్లో అది కనుక వేసుకున్నట్టయితే తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇంకొక విశేషం, వెంకటేశ్వర స్వామికి తిరునామం అలంకరిస్తారు కదా, తిరునామంలో చుట్టూ తెల్లగా ఉంటుంది, మధ్యలో ఎర్రని నామం ఉంటుంది, ఆ తెలుపు దేంతో చేస్తారంటారు? పచ్చకర్పూరపు పొడి. ఆ పచ్చకర్పూరపు పొడితోనే ఆయన తిరునామాన్ని అలంకరిస్తారు ఆయన. అంటే ఇప్పుడు మీరు మామూలు కర్పూరం అయితే తొందరగా హరిస్తుంది అంటారు, ఈ పచ్చకర్పూరం అయితే అలా ఉండదా? హరిస్తుంది, అది కూడా హరిస్తుంది. అంటే ఈ వారం వారమే కదా,
ఇప్పుడు మీరు కర్పూరం తీసి మంచి కర్పూరం, ఈ బిళ్ళలు కావు, బిళ్ళలు కూడా కొద్ది కాలానికి హరిస్తాయి కానీ చాలా కాలానికి మంచి కర్పూరం తెచ్చి అక్కడ పెట్టేయండి, ఉండదు. లేదా ఎయిర్ టైట్గా డబ్బాలో పెట్టి కర్పూరాన్ని పెట్టండి, ఓ 15 నెల రోజుల తర్వాత తీస్తే కింద ఉన్నటువంటి కర్పూరం మూతకు అడుగున అతుక్కుని ఉంటుంది. ఎట్లా వెళ్ళిందంటే గాలికి ఆవిరైంది, పైన మూతుంది, వాతావరణం చల్లగా ఉంది, బయటికి వెళ్ళలేదు, అంచేత ఆవిరి కాస్త అది గడ్డగట్టి మూత దగ్గర ఉంటుంది కర్పూరం. అలా ఉందంటే అది మంచి కర్పూరం అని అర్థం. పచ్చకర్పూరం కూడా అంతే. అందుకే మనం వంటల్లోకి తెచ్చుకున్న పచ్చకర్పూరాన్ని పూర్వకాలం చాలా కష్టపడి నిలవబెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, ఎయిర్ టైట్ డబ్బాల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. లేకపోతే కొన్న తర్వాత ఏమైందంటే ఏమైందో నెల రోజుల తర్వాత వెతుక్కోవాలి, ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని. తర్వాత మనం బక్కపొడి ఒకటి ఉంది కదా, మనకి తెలుగు వాళ్ళు తమిళియన్స్కి చాలా మంచి అలవాటు అంటామో చెడు అలవాటు అంటామో తెలియదు కానీ ఒక అలవాటు. అందులో కూడా సుగంధ ద్రవ్యాల్లో ప్రధానంగా వాడేది పచ్చకర్పూరం. తాంబూలంలో కూడా తప్పనిసరిగా పచ్చకర్పూరం వాడతారు, చిన్న పలుకు. ఈ పచ్చకర్పూరం పలుకు పుదీనా పువ్వు అని చెప్తాం, మింట్ అంటాం. క్రిస్టల్స్ ఉంటాయి అవి, ఆ మింట్ క్రిస్టల్ ఒకటి, ఈ పుదీనా అదే పుదీనా పువ్వు అనేది మింట్ క్రిస్టల్. తర్వాత ఈ పచ్చకర్పూరం రెండు కలిపి అరచేతులు వేసి ఇలా కలపండి, రెండు కలిపి నీళ్ళు అయిపోతాయి. కొంచెం సేపటికి ఆ నీళ్లు కూడా ఉండవు, అక్కడ ఆవిరైపోతాయి. బాగా తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళకి పూర్వకాలం ఇళ్లల్లో అంతే చేసేవాళ్ళు. పచ్చకర్పూర పలుకు ఒకటి, ఈ పుదీనా పువ్వు పలుకు ఒకటి కలిపి అరచేతుల్లో ఇట్లా వేసుకుని ఈ రెండు కణతలకి ఇలా అంటించేసి ఇంకా కావాలంటే కాసేపు ఇలా కూడా పెట్టి అంటే ఒక 5-10 నిమిషాల్లో తలనొప్పి తగ్గుతుంది. అంటే ఇది ఇప్పుడు మీరు అన్నారు కదా మనం భోజనం తిండిలో కూడా వేసుకోవచ్చు ఆహారం అంటే దానికి ఒక మోతాదు అనేది ఉంటుందేమో, వాళ్ళకి తెలుస్తుంది. మరీ ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువగా ఉంటుంది, ఎంత ఘాటున్నా వాసన అంతే ఉంటుంది. వాసనలో ఎక్కువతో ఇప్పుడు 10 గులాబీ పూలు పెట్టినా 100 గులాబీ పూలు పెట్టినా 1 గులాబీ పూ పెట్టినా గులాబీ వాసనలో దట్టం ఉండదు. ఎక్కువ దూరం వ్యాపించడంలో తేడా ఉంటే ఉండాలి, కానీ 1 గులాబీ పువ్వు వాసన ఉంటే కొంచెం ఉండి, 2 గులాబీలు గట్టిగా ఉండి, 10 గులాబీలు ఉంటే మనం భరించలేనంత గులాబీ వాసన ఉంటుందని ఏం లేదు కదా, లేదు అంతే లెక్క. అట్లా ఉంటుంది. ఈ ఒక్కపొడిలో కూడా తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి పదార్థాలు, అందులో సుగంధ ద్రవ్యాలు వేస్తారు కదా, ఏలక్కాయలు, లవంగాలు, తర్వాత ఇంకా అనేక రకాలైన సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. కొన్ని కొన్ని కొన్నిటి పేర్లు వాళ్ళ మన వాళ్ళకి చాలామందికి తెలియని కూడా తెలియవు. జాజికాయ, జాపత్రి, ఒక ప్రత్యేకమైనటువంటి లవంగం వేరే ప్రత్యేకం, ఇలాంటివన్నీ కలిపి చక్కగా మంచి నేతిలో వేయించి వాటిని పొడుము చేసి ఆ పొడుము అలా ఉండగా ఈ పచ్చకర్పూరమును పుదీనా పువ్వు కలిసి ఇలా నలిపేసి దాంట్లో కలిపేస్తారు. కలిపి అది ఒక పలుకుల్లో కలుపుతారు. ఇళ్లలో తయారు చేసుకునేవాళ్ళు పూర్వకాలం. ఇలా చేయడమే కాదు, అన్నం తిన్నాక తాంబూలం వేసుకునేటప్పుడు తప్పనిసరిగా పచ్చకర్పూరం వాడేవాళ్ళు. ఆకులు, చక్కని ఆకులు తెచ్చుకుని దాన్ని తుడిచి సున్నం రాచి, ఆ సున్నం రాచిన తర్వాత ఒక్కలు దాని మీద పెట్టుకుని ఆ ఒక్కలతో పాటు ఏలక్కాయ, లవంగం ఇలాంటివన్నీ, జాజికాయ, జాపత్రి, ఇంకా గులాబీ రేకలు, కాచు, ఇంకా చాలా పదార్థాలు, కస్తూరి, దాంతోపాటుగా కర్పూరం. వీటి పాళ్ళు తేడా ఉంటాయి. ఇందాక అడిగారు కదా ఎంత మోతాదు ఏంటని, అది చెప్పలేం కానీ దీంట్లో ఒకప్పుడు తెలిసేదట. మనుచరిత్రలో చెప్తాడు, అక్కడ నుంచి ఒక మంచి తాంబూలపు వాసన వస్తుంది, అక్కడ ఒక స్త్రీ ఉన్నట్టు నేను గమనించాను అని. ఎట్లా తాంబూలపు వాసన బట్టి, అందులో కర్పూరపు వాసన ఎక్కువ ఉందట, దానిని బట్టి ఆ పాళ్ళని బట్టి ఆ వాసనని బట్టి కర్పూరము, కస్తూరి వాటి పాళ్ళు ఎలా ఉన్నాయో చూసి అది స్త్రీ వేసుకున్న తాంబూలం అని వీళ్ళు గుర్తించారట. మనం చెప్తాం కదా కారాకిళ్ళి వేసుకుంటే ఆడపిల్లలు అనుకోం కదా, కర్పూరం కలిసిందంటే అది ఆడపిల్ల, హారతి కర్పూరం కలిస్తేనా, హారతి కాదు మామూలు పచ్చకర్పూరం, పచ్చకర్పూరం అది అందులోనూ పచ్చకర్ మనం ఇక్కడ అనుకుంటున్నాం. మనకి తెలియడానికి ఉదాహరణ చెప్పా కానీ ఇలాంటి పిచ్చి తాంబూలాలు వేసుకునేవాళ్ళు కదా పూర్వం, ఇదంతా ఆరోగ్యాన్ని చెడగొట్టేవి. అవి చక్కగా ఉండేవి, ఆరోగ్యాన్ని పెంపొందించేవి, చక్కగా ఉండేవి అవి. అలా ఉండి అలా తప్పనిసరిగా పచ్చకర్పూరం మన నిత్య జీవితంలో ఆహారంలో
ఉపయోగపడేటటువంటి, ఆరోగ్యాన్ని పెంపొందించేటటువంటి, జీవశక్తిని నిలబెట్టేటటువంటి ఒక సుగంధ ద్రవ్యం. అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కూడా పచ్చకర్పూరంతో ఇచ్చే పద్ధతి ఉంది. పచ్చకర్పూరంతో, మామూలు కర్పూరంతో కాక ఈ పచ్చకర్పూరంతో హారతిస్తారు. అది చాలా విశిష్టమైంది. మనం శ్రావణ మాసంలో అమ్మవారికి శుక్రవారాలన్నా పచ్చకర్పూరంతో హారతి ఇద్దాం, అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి. శుక్రవారం పూట ఉదయం సాయంత్రం ఎప్పుడో ఒకప్పుడు, ఎప్పుడు పూజ చేస్తే అప్పుడు. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు.